ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మత్తయి సువార్త 6:14. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ మత్తయి సువార్త 6:14 చూస్తే గనక మనం మనుషుల అపరాధాలని మనం క్షమిస్తే గనక మన పరలోకపు తండ్రి కూడా మన అపరాధాలని క్షమిస్తాడు అని చెప్పని. ఈరోజు మనం చాలామంది క్రైస్తవులమే అని చెప్పుకుంటూ ఉంటాం. మరి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం, వాక్యం వింటూ ఉంటాం, అన్నీ పాటిస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే వాటిలతో పాటు ఇతరులను మనం క్షమించాల్సిన వారంగా ఉన్నాం. చాలాసార్లు మనం క్షమించకుండా మనసులు అలా పెట్టేసుకుంటూ ఉంటా, అగ్రజ్య అనేది అలా పెట్టేసుకుని నన్ను ఎలా అన్నారు ఎలా అన్నారు కాబట్టి నేను క్షమించను, నన్ను గాయపరిచారు కాబట్టి నేను క్షమించను అని చెప్పని మన మనసుని కఠినపరిచేసుకుంటూ ఉంటాం. కానీ అలా కాకుండా క్రీస్తును మరి ఆయన కలిగి ఉన్న మనస్సు మీరును కలిగి ఉండడి అని వాక్యం చెప్తుండగా ఆయన ఎలాగైతే మనం పదే పదే ఆయన గాయపరుస్తున్నా, పదే పదే ఆయన గాయాలను రేపుతున్నా, మళ్ళా వెళ్ళి దేవా నన్ను క్షమించు అంటే ఆయన మనల్ని ఎలా క్షమిస్తున్నారు, ఇటువంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఆ కోపం మనలో పెట్టేసేసుకుని నేను క్షమించనని చెప్పని అలా కాకుండా వేసేలాగా మనం కూడా క్షమించే మనసు కలిగి ఉండాలి. మనం ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి, అయ్యా ఎవరి మీద కూడా నేను కోపం ఉంచుకోకూడదు, అందరినీ కూడా నేను క్షమించడానికి సహాయం చేయని చెప్పాను. కాబట్టి ఇలా మనం క్షమించడానికి ప్రయత్నించినప్పుడు ఖచ్చితంగా ఈ లోకంలో మన క్రియలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మహింపరుస్తారు, దేవుణ్ణి కనపరుస్తారు. మనకి బాగా తెలుసు, మరి గ్రహం స్టైన్స్ గారు ఒరిస్సాలో మరి దేవుని సువార్త పరిచయం చేయడానికి కుష్ఠరోగుల మధ్య ఎంతో గొప్ప సేవ చేసిన మిషనరీ గ్రహం స్టైన్స్ గారిని మరి ఒక రాత్రి ఆయన సేవ చేసి వచ్చి బాగా అలసిపోయి కారులో తన ఇద్దరు కుమారులతో కూడా చిన్న పిల్లలతో మరి ఆయన పడుకున్నప్పుడు సంతాలీలు వారు తాగేసి మరి తాగిన మత్తులో విచక్షణారహితంగా వీరు సువార్త ప్రకటిస్తున్నారని చెప్పని మరి వారికి పెట్రోల్ పోసి సజీవ దహనం వారిని చేశారు. చేసినప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ మరి వారు వేరే కంట్రీస్ నుంచి ఇంగ్లాండ్ ఆ దేశం నుండి వారు వచ్చి ఉంటుండగా మన ఇండియన్ గవర్నమెంట్ మరి ఇలా మా మధ్య సేవ చేయడానికి మీరు వచ్చినప్పుడు కూడా మా ప్రజలు మేము మిమ్మల్ని చంపేశామని చెప్పని మరి ఇండియన్ గవర్నమెంట్ కోర్ట్ వాళ్ళని ఎలా శిక్షించాలమ్మా అని చెప్పని గ్రహం స్టెయిన్స్ గారి వైఫ్ని అడిగినప్పుడు ఆవిడ చెప్పారు, నేను వాళ్ళందరినీ కూడా క్షమిస్తున్నా అని చెప్పని. కాబట్టి మరి వారు ఏది చేసినప్పుడు కూడా తన ఇద్దరు చిన్నబిడ్డలను చంపేసిన తన భర్తను చంపేసినప్పుడు కూడా నేను నా భర్త ఈ భారతదేశానికి సువార్త పరిచయం చేయడానికి వచ్చాం, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే సేవ చేస్తాను, నేను కూడా నా పిల్లలు నా భర్తతో పాటు ఇక్కడే చనిపోతాను, కానీ భారతదేశాన్ని మాత్రం విడిచిపెట్టను, భారతీయులు నేను ప్రేమిస్తానని చెప్పని మరి ఆ ఎవరైతే గ్రహం స్టెయిన్స్ కానీ ఆయన ఇద్దరు బిడ్డల్ని కూడా మరి సజీవ దహనం చేశారు, చాలా కిరాతకంగా వాళ్ళని చంపారు, వాళ్ళందరినీ కూడా నేను క్షమిస్తున్నా అని చెప్పమని చెప్పినప్పుడు మరి కోర్టులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి మన ఇండియన్ గవర్నమెంట్ అంతా కూడా ఆశ్చర్యపోయారు, నిజంగా ఇంతగా వీరు ఎలా క్షమించగలుగుతున్నారు అని చెప్పని. మనకైతే రక్తం మరిగిపోతూ ఉంటుంది, చాలా కోపం వస్తూ ఉంటుంది, కానీ అలా కాకుండా ఏసయ్య ప్రేమని ప్రత్యక్షంగా గ్రహం స్టెయిన్స్ గారి వైఫ్ మరి అందరికి కూడా చూపించడం వల్ల మరి అనేక మంది నిజంగా ఎంత గొప్ప దేవుడా వీళ్ళ దేవుడని మరి దేవుడిని తెలుసుకోవడానికి ఆమె ఒక మార్గాన్ని వేశారు. మనం కూడా మరి ఇతరులను క్షమించడం ద్వారా దేవుని ప్రేమను మనం చూపించగలుగుతాం, అనేకుల్ని యేసు దగ్గరికి మనం నడిపించగలుగుతాం. కాబట్టి ఈ లాక్డౌన్ టైంలో మన మనసులో కోపాలను పెట్టేసుకుని అలా మనం ఉండకుండా ప్రతిరోజు కూడా క్షమిస్తూ దేవా నాకు క్షమించిన మా మనసును నాకు దయచే అని చెప్పని. చాలాసార్లు మనం అనొచ్చు, నన్ను ఎంతగా గాయపరిచారో నీకేం తెలుసు, నన్ను ఎంతగా హర్ట్ చేశారు, ఎంతగా ఇబ్బంది పెట్టారో, నా తప్పేమీ లేకుండా నన్ను గాయపరిచారు కాబట్టి నేను క్షమించను అని. అలా కాదు, కానీ ఏసయ్య పోలి ఉన్న ఆయన మనసు మనం కలిగి ఉండి అందరినీ క్షమిద్దాం, మనం దేవుని నుండి క్షమాపణ పొందుకుందాం. దేవుడు అలా క్షమించే మనసును మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఏసయ్య, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడినందుకు అందునాను. వాక్యం వింటున్నా ఈ మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. ఎవ్వరు కూడా ఏ రోగం బారిన పడకుండా, ప్రత్యేకంగా కరోనా వైరస్ బారిన పడకుండా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క నాయన మా ప్రియ బిడ్డల మీద మీ రక్తాన్ని ప్రోక్షించండి.
ఈ అంటువ్యాధి కూడా ఏది కూడా వారిని ఏలుబడి చేయకుండా పరిపూర్ణమైన స్వస్థత దయచేయండి. దేవా, మా దేశాన్ని మీరు బాగు చేయండి. నాయన, నా పేరు పెట్టబడిన నా జన్లు తమను తాము తగ్గించుకుని తమ చెడు మార్గాలను విడిచిపెట్టి దేవా మీ తట్టు తిరిగితే నేను వారి తట్టు తిరిగి వారి పాపాలను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నారు. మా పాపాలను విడిచిపెట్టి నీ తట్టు తిరగడానికి మేము ఇష్టపడుతుందిగా. నా దేశాన్ని స్వస్థపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.